హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మమత. వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్, మన ఇంటి మమత. ముందుగా వచ్చేసి అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అన్నమాట. సో నా వీడియో అయితే అందరూ చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సో తప్పకుండా ఎవరికన్నా తెలియకపోతే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉంటుందండి, ఆ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. ఆ పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. అది ప్రెస్ చేస్తేనే మన వీడియో వచ్చేసి కాస్త అందరికీ షేర్ అవుతుంది. సో లైక్ కూడా ఒక లైక్ కొట్టేశారనుకోండి, తప్పకుండా అందరికీ షేర్ అయ్యి కూడా ఈ వీడియో వచ్చేసి అవసరమైన వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా. సో ఈరోజు మన వీడియో వచ్చేసి కొబ్బరి బర్ఫీ షేర్ చేస్తున్నాను. సో తప్పకుండా కొబ్బరి బర్ఫీ ఇలా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. సో చాలా బాగుంటుంది కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి నేను మీకు రెండు రకాల కొబ్బరి బర్ఫీలు చూపిస్తున్నాను. సో రెండు రకాలంటే ఏం లేదండి, జస్ట్ కలర్ యాడ్ చేశాను అంతే. సో ఆ కొబ్బరి బర్ఫీ ఎలా చేసుకోవాలో మరి ప్రాసెస్ వెళ్ళిపోదామా. సో ముందుగా వచ్చేసి నేను ఇక్కడ 2 కప్స్ కొబ్బరి తురుము అనేది తీసుకున్నాను. సో ఈ కొబ్బరి అయితే నేను మిక్సీలో వేయలేదు, జస్ట్ తురుముకున్నానన్నమాట. మనం క్యారెట్ కానీ తురుముకుంటాం కదా, దానిపైన తురుమేసి చక్కగా ఇలా తీసుకున్నాను. నాకు 2 కప్స్ సరిగ్గా కరెక్ట్గా కొలత అన్నమాట, 2 కప్స్ అయ్యాయి. అండ్ ఈ కొబ్బరి వచ్చేసి మనం మిక్సీలో కూడా మిక్సీ పట్టేసి చేయొచ్చు తురుమలేని వాళ్ళు. సో ఇది వచ్చేసి పచ్చి కొబ్బరి. ఇంకా శ్రావణ మాసం కదండి, శుక్రవారము, శనివారము, సోమవారం, సో ఇన్ని వారాలు టెంకాయలు పగులుతూనే ఉంటాయి కదా. సో అలా అమ్మవారికి సమర్పించిన టెంకాయలు కానీ, మనం ఇంట్లో దేవుడికి నైవేద్యంగా సమర్పించిన టెంకాయలు కానీ మనం పడేయలేం కదండి. సో అవన్నీ కంపల్సరీ తినేయాలి. సో ఈ తినేయాలి అంటే ఇన్ని గణము కొబ్బరి చిప్పలు మనం తినలేము కాబట్టి ఇలా స్వీట్ రూపంలో చేసుకొని పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరికైనా ఈజీగా పెట్టేస్తే తినేస్తారనమాట. సో ఇక్కడ వచ్చేసి కరెక్ట్గా 2 కప్స్ నాకు కొలత ప్రకారంగా అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను. సో కరెక్ట్ 2 కప్స్ కొబ్బరి తురుము అయింది. ఒక మందపాటి గిన్నెలో ఈ కొబ్బరి తురుము అంతా వేసుకొని ఇలా కొంచెం ఒక 2 మినిట్స్ మనము డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. ఇందులో కాస్త పచ్చితనం పోయే వరకు రోస్ట్ చేసుకోవాలి, మరీ ఎక్కువసేపు కాదు, మార్చుకోవద్దు. సో ఇది వచ్చేసి మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. హై ఫ్లేమ్ పెట్టేశామంటే మాడిపోతుంది కాబట్టి మీడియంలోనే ఫ్రై చేసుకొని ఇంకా 2 మినిట్స్ అయిపోయింది, చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నేను 1 కప్ తోటైతే కొబ్బరి తురుము తీసుకున్నానో అదే కప్పు తోటి పచ్చిపాలు, పచ్చిపాలు అంటే మరి పచ్చివి కాదండి, ఇవి కాచి చల్లార్చిన పాలు, ఆ కప్పు తోటి ఇందులో వేసేయాలన్నమాట. సో ఇందులో పాలు వేస్తే ఏమవుతుందంటే మనం బర్ఫీ వచ్చేసి చాలా అంటే చాలా మంచి ఫ్లేవర్లో వస్తుంది అండ్ తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. సో అందుకే పాలు కంపల్సరీ యాడ్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో ఇలా అయితే ఆ పాలంతా కొబ్బరిలో కలిసిపోయేంత వరకు ఉడికించుకోవాలి. సో మంచిగా ఉడికిపోతుంది. ఈ టైంలో వచ్చేసి మనం ఇందులో 1 కప్ తోటైతే పాలు పోసామో అదే కప్పు కొలతతోటి మనము పంచదార వేసుకోవాలి. సో పంచదార పాలు ఈక్వల్గా ఉండాలి, 1 కప్పు వేసాను అండ్ 2 కప్స్ వచ్చేసి కొబ్బరి తురుము. సో ఇలా కరెక్ట్ కొలతల ప్రకారం మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. చాలా మందికి ఇలా స్వీట్స్ చేయడము రాదు, కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇది ఎలాంటి పాకంతో పని లేదండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఇది 15 to 20 మినిట్స్ అయిపోయే స్వీట్ అన్నమాట. సో కొబ్బరి బర్ఫీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే గనక తప్పకుండా, మీరు ఎప్పుడన్నా చార్మినార్ వెళ్ళారా? సో చార్మినార్ వెళ్తే తప్పకుండా మీరు కొబ్బరి బర్ఫీ అక్కడ చూసే ఉంటారు. సో స్ట్రీట్ స్టైల్లో అంటే ఆ బండి పైన పెట్టేసి కొబ్బరి బర్ఫీ అని అమ్ముతూ ఉంటారు. సో అలానే ఉంటుంది అన్నమాట. సో చార్మినార్ వెళ్తే కనుక తప్పకుండా మీకు గుర్తొస్తూనే ఉంటుంది. సో అక్కడ అలా బర్ఫీ చేసి అక్కడ కొంటూ తింటామో చాలా బాగుంటుంది. అలాగే సేమ్ టేస్ట్ వచ్చే బర్ఫీ అన్నమాట ఇది. సో ఈ చక్కెర అంతా మనకి ఉడికిపోవాలి చక్కగా, కొబ్బరి పాలు చక్కెర ఉడుకుతుంది. ఇప్పుడు ఈ సమయంలో మనము దగ్గర పడే టైంలో 1 హాఫ్ స్పూన్ నేను ఇక్కడ యాలకుల పొడి వేసుకున్నాను, ఆ తర్వాత 2 స్పూన్స్ నెయ్యి. సో నెయ్యి కనుక మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు, ఏం పర్వాలేదు. సో నేను ఇక్కడ నెయ్యి ఫ్లేవర్ బాగుంటుందని వేసాను. సో 1 2 స్పూన్స్ నెయ్యి, 1 హాఫ్ స్పూన్ యాలకుల పౌడర్. సో మళ్ళీ వేసి ఇదంతా ఈ మిశ్రమం అంతా దగ్గర పడే వరకు మనము కుక్ చేసుకోవాలి. సో ఇలా దగ్గర ఉండి కలుపుతూ ఉండాలండి. మనం ఇది స్టవ్ పైన పెట్టేసి ఏదో పనిలో ఉన్నామనుకోండి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అది ఉడికేలోగా మనము ఒక ప్లేట్ తీసుకొని చక్కగా ఇలా నెయ్యి రుద్దుకొని పెట్టుకోవాలి. సో నేనైతే ఇక్కడ మీకు 2 విధాలుగా బర్ఫీ చూపిస్తున్నాను. సో అందుకే నేను 2 ప్లేట్స్లో నెయ్యి రుద్దు ఉంచాను.
సో ఇక్కడైతే చక్కగా దగ్గర పడింది మన మిశ్రమం వచ్చేసి. సో ఇక్కడ నేను ఫుడ్ కలర్ అనేది యాడ్ చేయబోతున్నాను, ఆరెంజ్ ఫుడ్ కలర్. మనం చార్మినార్ చెప్పుకున్నాం కదండి, అక్కడ ఆరెంజ్ కలర్లోనే ఉంటుంది ఆ బర్ఫీ వచ్చేసి. అందుకే మీకు అదే జ్ఞాపకాలు రావాలి అని చెప్పేసి నేను ఇక్కడ ఆ ఫుడ్ కలర్ యాడ్ చేసి చూపిస్తున్నాను. కానీ మీ దగ్గర ఫుడ్ కలర్ లేదు అంటే స్కిప్ చేయండి, ఏం పర్వాలేదు. ఇలా తింటే కూడా చాలా రుచి ఉంటుందండి. ఫుడ్ కలర్ జస్ట్ మన కంటి ఇంపుకే కానీ రుచికి ఏమీ ఉండదండి అది. సో ఫుడ్ కలర్ అవాయిడ్ చేయడమే బెటర్. సో ఇక్కడైతే నేను చక్కగా గట్టి పడిపోయింది మన కొబ్బరి బర్ఫీ మిశ్రమం వచ్చేసి. సో ఒక ప్లేట్లో అయితే నేను యాజ్ ఇట్ ఈస్గా తీసుకుంటాను, ఎలాంటి ఫుడ్ కలర్ వేయలేదు. సో ఇంకొక ప్లేట్లో నేను ఫుడ్ కలరే వచ్చేస్తాను. సో ఇలా అయితే సగం వేసేసుకున్నాను ప్లేట్లో, అది స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను ఒక పావు స్పూన్ ఆరెంజ్ కలర్ అనేది యాడ్ చేశాను, అదేనండి ఫుడ్ కలర్ జిలేబీలో వేస్తారు కదా అదనమాట. సో ఇలా అయితే మంచిగా కలిపేశాను, చూసారా ఆరెంజ్ కలర్గా మారిపోయింది. సో గుర్తొచ్చిందా అండి, ఎవరన్నా వెళ్ళి హైదరాబాద్లో చార్మినార్ దగ్గర కొబ్బరి బర్ఫీ తిన్నారైతే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి, చాలా బాగుంటుందండి. సో కొబ్బరి బర్ఫీ చాలా అంటే చాలా టేస్టీగా యమ్మీగా కూడా ఉంటుంది. మనం పిల్లలు కూడా స్నాక్స్లో బాక్స్లో ప్యాక్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి స్టోరబుల్ అన్నమాట, 10 to 15 డేస్ మనం స్టోర్ చేసి పెట్టుంచుకోవచ్చు. సో ఇది ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. 2 ప్లేట్స్ నేను స్ప్రెడ్ చేశాను. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కాస్త ట్యాప్ చేసుకుంటూ ప్రెస్ చేస్తే మంచిగా మనకి పీసెస్ లాగా కూడా ఊడొచ్చేస్తాయి, ఎందుకంటే మనం నెయ్యి రుద్దుకున్నాం కదా ప్లేట్లో. సో ఇది కొంచెము చల్లారాలి, ఒక 10 మినిట్స్ పక్కకు ఉంచామనుకోండి చాలా చక్కగా ఆరిపోతాయి. కానీ ఆరిపోయే ముందు మనం ఏం చేయాలంటే చిన్నగా ఘాట్లు పెట్టుకోవాలి. సో చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో, టెక్స్చర్ కూడా మెరుస్తూ ఉంది. మనం నెయ్యి వేసాం కదా, అండ్ నెయ్యివే కాదండి, కోకట్లో మనకి ఆయిల్ అనేది బయటికి స్క్వీజ్ అవుట్ అవుతుంది కదా, అది కూడా షైనింగ్ వచ్చేసింది. సో కొద్దిగా ఆరే ముందు ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. మనకు పీసెస్ కింద కట్ చేసుకోవాలి కాబట్టి కాస్త ఘాట్లు పెట్టుకొని, నేనైతే ఇక్కడ కాజు అనేది మంచిగా కనిపించాలి స్వీట్ అనేసి డెకరేట్ చేస్తున్నాను. సో మంచిగా ఉంటుందండి ఇలా కాజుతోటి యాడ్ మనం డెకరేట్ చేస్తే చూడ్డానికి బాగుంటుంది కదా కాజు. సో చక్కగా 2 అంటే మన బర్ఫీస్కి అయితే కాజు అరేంజ్ చేసేసాను, ఇలా పీసులు పైన పెట్టేసాను. సో ఇది కూడా పైన ఇలా ఘాట్లు పెట్టుకోవాలి, ఎందుకంటే పూర్తిగా ఆరిపోయిన తర్వాత మనం కట్ చేసుకోలేమన్నమాట. సో జస్ట్ ఘాట్లు పెట్టుకున్నాను, ఇంకా కాజు అరేంజ్ చేసేసాను అన్నిటిపైన ఇలాగా. సో కాజువే కాదండి, మీరు పిస్తా కూడా యాడ్ చేయొచ్చు, బాదాం కూడా యాడ్ చేయొచ్చు, మీకు ఏ డ్రై ఫ్రూట్ నచ్చితే అది. సో ఇలా అయితే 2 అరేంజ్ చేసేసాను చక్కగా. ఇది ఆరిపోయింది, 10 మినిట్స్ పక్కన ఉంచాను. ఇంకా 10 మినిట్స్ తర్వాత చూస్తే చక్కగా ఆరిపోయింది. ఇంకా నైఫ్ తోటి కొద్దిగా కదిలిస్తే ఊడొచ్చేస్తుంది, చూసారా ఎంత చక్కగా ఊడొచ్చేస్తుందో. మనం ఎక్కడైతే ఘాట్లు పెట్టామో అక్కడ కొంచెం ప్రెస్ చేయాలి నైఫ్ తోటి, ఇంకా పీసెస్ లాగా వచ్చేస్తుంది అన్నమాట. సో ఈ చక్కగా మనము పీసెస్ లాగా తీసేసి డబ్బాలో స్టోర్ చేసుకొని 10 to 15 డేస్గా ఈజీగా తినేయొచ్చు. చాలా సూపర్ సెబీ ఊపర్ ఉండే కొబ్బరి బర్ఫీ, తొందరగా క్విక్ అండ్ ఈజీ రెసిపీ అన్నమాట. మస్ట్ ట్రై అని కూడా చెప్పొచ్చు, చాలా బాగుంటుంది. సో ఇంకెందుకు ఆలస్యమండి, మీ దగ్గర కొబ్బరిలు ఉండే ఉంటాయి, శ్రావణ మాసం కాబట్టి తప్పకుండా కొబ్బరిలు ఉండే ఉంటాయి ప్రతి ఒక్క ఇంట్లో. సో ఇలా ట్రై చేసి చూడండి, ట్రై చేయడమే కాదండి ఈజీగా మీరు ఇవన్నీ స్టోర్ చేసి పెట్టుకుంటే పిల్లలకు డైలీ ఒక పీసెస్ కింద ఇవ్వచ్చు. అప్పటికప్పుడు మనకి స్వీట్ తినాలనిపిస్తే మనకి ఇలా కొబ్బరిలు ఇంట్లో ఉంటే ఇలా చేసుకొని తినేయచ్చు. నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఈ కొబ్బరి బర్ఫీ చాలా బాగుంటాయి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. సరికొత్త వీడియోలో మళ్ళీ మనము కలుస్తాము, అంతవరకు బై ఫ్రెండ్.